దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. మార్కు సువార్త 5:2. మార్కు సువార్త 5 సమాధుల మధ్య నివసించే ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు. ప్రజలు అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ అతను సంకెళ్లను గొలుసులను విరిచేవాడు. ఏది అతన్ని నియంత్రించలేకపోయింది. ఏళ్ల తరబడి రాత్రి మగళ్ళు అరచి తనను తాను కోసుకుంటూ సమాధుల గుండా తిరిగాడు. ఒకరోజు యేసయ్య సముద్రంను దాటి నేరుగా వాడు ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఆయన పాదాలపై పడ్డాడు. అప్పుడు యేసయ్య ఆ దురాత్మలను పారద్రోలగా అతడు తక్షణమే స్వస్థత పొంది సాధారణ స్థితికి వచ్చాడు. ఈ వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు యేసయ్య ఒక ప్రత్యేక ప్రయాణమే చేశారు. కొన్నిసార్లు మనం సొంతంగా స్వేచ్ఛ పొందలేము. చీకటి శక్తులు మనకు వ్యతిరేకంగా వస్తాయి. శుభవార్త ఏమిటంటే మన దేవుడు ఇప్పటికీ ఎలాంటి పరిస్థితులలోనైనా నిన్ను చేరనున్నారు. నీవు ఆయన దగ్గరకు చేరుకోలేనప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తారు. వ్యసనం ఎంత బలంగా ఉన్నా, అనారోగ్యం ఎంత పెద్దదిగానున్నా, వైఫల్యం ఎంత ఘోరమైనవైనా, కానీ దేవుడు ప్రస్తుతం ఎన్ని సముద్రాలు దాటైనా నీ దగ్గరకు వస్తున్నారు. నిన్ను అడ్డుకున్న ఎలాంటి శక్తులైనా కానీ పారిపోతాయి. నీవు నీ బలముతో చేయలేనిది సర్వోన్నతుడైన దేవుడు జరిగేలా చేస్తున్నారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను మీ వద్దకు రాలేని పరిస్థితులలో ఉన్నప్పుడు సముద్రములను దాటైనా నా దగ్గరకు వచ్చినందుకు వందనము. నన్ను నేను విడిపించుకోలేని దాని నుండి నన్ను విడిపించి, నేను బయటపడలేని కష్టాల నుండి నన్ను బయటకు తీసుకొచ్చినందుకు మీకు వందనములు. మీ దయ శాశ్వతమని నేను నమ్ముతున్నాను. నా కొరకైన మీ ప్రణాళికలను బట్టి వందనములను చెల్లించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.